మమ్మీ రోజు బిగ్ బాస్ చూసినావా? చూసినా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇక నామినేట్ చేస్తారు కదా, నిన్న కొద్దిగానే ఇంటి సభ్యులు చేసిండ్రు, ఇవాళ మొత్తం అందరూ చేసేసిండ్రు. ఫస్ట్ అమర్ చేసిండు, అమర్ని లేపితే అమర్ ఏం చేసిండు, శివాజీ అన్న బోలి అన్నకి వేసిండ్రు. దాంట్లో కొద్దిగా అమర్ మాట్లాడే విధానం చాలా ఇది ఉంది. తర్వాత అమర్ తర్వాత యావర్ వచ్చిండు, యావర్ శోభకి వేసిండు, సందీప్ కేసిండు. తర్వాత తేజ వచ్చిండు, అశ్విని కేసిండు, సందీప్ మాస్టర్ కేసిండు. ఇంకా ప్రశాంత్ వచ్చిండు, ప్రశాంత్ ఏమో అమర్ కేసిండు, గౌతమ్ కేసిండు. ఇందులో చాలా గొడవ ఇది. ప్రశాంత్ అమర్కి నామినేట్ చేసేటప్పుడు అమర్ చాలా ఘోరంగా మాట్లాడుతుండ్రు, ఆ లాంగ్వేజ్ చాలా మారాలి మొత్తము. ఇంకా ఈ ప్రశాంత్ కూడా, సందీప్ కూడా యావర్తోటి నా బొంగు అది ఇది అని, పాపమైన తెలుగు రాదు, తెలుగు రానప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఏంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, యావర్ అడిగేవారికి ఈ బొంగు అన్నాడు. సరే మేబీ ఈ బ్యాడ్ వర్డ్స్ అంతా యూజ్ చేస్తుండ్రు. మళ్ళీ ఈయననే అంటాడు సందీప్ మాస్టర్, మా పిల్లలు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారు, మనం మంచిగా మాట్లాడాలని సందీప్ మాస్టరే అంటాడు. ఇంకా ప్రశాంత్ నామినేట్ చేసిండు అమర్ని, అప్పుడైతే ఇంకా చాలా గొడవ గొడవ అయింది. ఇంకా ప్రశాంత్నైతే చాలా మట్టుకి నా కొడక అని అన్నాడు, ఈ నా కొడుకు, ఈ నా కొడుక అది ఏదో మాట్లాడిండు, చాలా మట్టుకి మాట్లాడిండు. ఇంకా బోలే అన్న మధ్యలోకి వస్తే ఒక్కొక్కడికి పగులుతుంది, మధ్యలో రావద్దంటే, మధ్యలో రావద్దన్నప్పుడు గౌతమ్ వచ్చిండు కదా, నువ్వు ప్రశాంత్ ఆయన నామినేట్ నేను చేసినప్పుడు ఈయన మధ్యలో వచ్చిండు, అప్పుడు అనలేవు ఎందుకు, బోలే అన్న వస్తే ఒక్కొక్కడికి పగులుతుంది మామూలుగా ఉండదు అన్నట్టు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఇంకా శోభనైతే బోలే అన్ననైతే ఇట్లా ఒక మనము గంజిలో ఈగ తీసి పాడేస్తాం చూడు, అట్లా పాడేస్తుంది, అది మంచి పద్ధతి కాదు, నువ్వు అన్నం తింటున్నావు కడుపుకి అని అంత పెద్ద అయినది. ఒక ఏజ్లో ఆమెకు అంత కోపం ఉండొచ్చు కానీ అట్లా రెస్పెక్ట్ లేని మాటలు మాట్లాడవద్దు, నాకు నచ్చట్లేదు. అయినా బోలే చాలా మట్టికి రిక్వెస్ట్లన్నీ మాట్లాడుతుండ్రు ఆమెతో, నీకు బుద్ధి ఉందా, నువ్వు అన్నం కడుపుకి ఏం తింటున్నావు, ఇష్టం వచ్చి మాట్లాడుతుంది. ఇంకా చాలా మట్టుకైతే గొడవలు అయినాయి. ఇంకా రతికని కూడా లేపి ఇద్దరిని చేయాలంటే ఫస్ట్ అమర్ని చేసింది, తర్వాత శోభన్ చేసింది, అర్జున్ కూడా తేజన్ చేసిండు. సిల్లీ రీజన్లతో నువ్వు నామినేట్ చేస్తున్నావు బిగ్ బాస్ అప్పటికి అన్నాడు నాగార్జున సార్ కూడా, సిల్లీ రీజన్లతో చేయొద్దని అని. అట్లాని తేజన్ నామినేట్ చేసిండు. ఇంకొకటి బోలి అన్నని, నువ్వు ఏం ఆడుతున్నావు, నాకు మాట ఇచ్చినావు ఆడతా అని, నువ్వు ఏం ఆడుతున్నావు అన్నట్టు కొద్దిగా అయ్యింది ఘర్షణ. మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈస్ అందరు మాట్లాడుకుంటారు. ఇంకా శివాజీ అన్న కొద్దిగా చాలా బాధపడుతుంది, ఎవరు వీళ్ళంతా నామినేట్లకు వచ్చే నామినేషన్ వచ్చేవారికి ఎవరు ఏం మాట్లాడుతుండ్రో రెచ్చిపోతుండ్రు, అస్సలు అర్థమవుతుంది. లాస్ట్కి ప్రియాంక ఏమంటుంది ప్రశాంత్ని, నువ్వు నామినేషన్లు ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు తెలియదు, తెలుసుకొని మాట్లాడు అని అంటుంది. ఈమె కూడా అట్లనే మాట్లాడుతుంది కదా, తూ చీ అని, అప్పుడు ఈమె తెలుసుకొని మాట్లాడదా ఒక్కోళ్ళకి చెప్పినప్పుడు. ఇట్లా అయినాయి ఫ్రెండ్స్ చాలా. ఇంకా రేపు ఏం గేమ్, ఏం టాస్క్ పెడతారో, ఏం గేమ్ ఇస్తారో తెలియదు. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరిని బాధ పెడతలే, అందరికీ ఒక్కొక్కరు ఫేవరెట్స్ ఉంటారు, కానీ నేను అందులో బిగ్ బాస్లో జరిగిందే చెప్తున్నా. దయచేసి మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి, అందరు బాగా ఆడుతుండ్రు, సేఫ్ ఎవరు ఆడుతుండ్రు మీకు కూడా తెలుసు, ఎవరు నిజాయితీగా ఆడుతుండ్రు అది కూడా తెలుసు. నాకు తెలిసిన మటుకైతే నేను చెప్పిన. ఇంకా మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. రేపు ఏమవుతుందో చూసి మళ్ళీ చెప్తా. అంతవరకు బాయ్.